నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా నిధి సమర్పణ అభియాన్ జరుగుతున్న ఈ తరుణంలో శ్రీరామ జన్మభూమి విముక్తి కోసం హిందువులు సాగించిన పోరాట గాథలను మీ ముందుకు తీసుకువచ్చేందుకు నేషనలిస్ట్ హబ్ శ్రీకారం చుట్టింది ఆ సిరీస్లో భాగంగానే ఈ వీడియోని కూడా తిలకించండి పది మందికి షేర్ చేయండి అది కామన్ ఎరాకు పూర్వం వంద సంవత్సరాల కిందటి మాట అవంతి సామ్రాజ్యాధినేత గంధర్వ సేనుడి కుమారుడైన విక్రమాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు దేశంలోకి చొరబడి ప్రజలందరినీ నరకయాతనలకు గురిచేస్తోన్న శకులను పారద్రోలాడు దీంతో ప్రజల ఆయన్ను శకారి అని పిలిచారు అంతేకాదు ఆయన పేరుతో విక్రమశకం కూడా ప్రారంభమైంది రామాయణ కథలు సామ్రాట్ విక్రమాదిత్యుడికి ప్రేరణగా నిలిచాయి దాంతో త్యాగధనుడైన తమ పూర్వీకుల ముఖ్య పట్టణం అయోధ్య నగరం ఎక్కడుందని అన్వేషించాడు సామ్రాట్ విక్రమాదిత్యుడు అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఎనభై నాలుగు స్తంభాలతో ఇంకా దివ్యాలంకారాలతో కుశ మహారాజు నిర్మించిన మందిరాన్ని మరింతగా విస్తరించాడు విక్రమాదిత్యుడు దీంతో అయోధ్యానగరం తిరిగి తన పూర్వ శోభను సంతరించుకుంది విక్రమాదిత్యుని కాలంలో వచ్చిన పాహియాన్ అనే చరిత్రకారుడుకూడా అయోధ్య నగరం గురించి గొప్పగా వర్ణించాడు మహాకవి కాళిదాసు రచించిన విక్రమాదిత్య చరిత్రలో పతంజలి మహర్షి రచించిన మహాభాష్యంలో అయోధ్య జన్మభూమి గురించి వర్ణనలు చేశాడు అటు సముద్రగుప్త చక్రవర్తి చేసిన శాసనాలలో అయోధ్య నగరం గురించిన ఉల్లేఖనలు ఉన్నాయి హర్షుని కాలంలో మన దేశానికి వచ్చిన చైనా చరిత్రకారుడు హుయాన్ సాంగ్ కూడా అయోధ్యను సందర్శించాడు అయోధ్య నగరం ధనధాన్యాలతో తులతూగుతుండేదని పేర్కొన్నాడు అంతేకాదు ఆర్ఎన్ దాండేకర్ సచ్చిదానంద్ భట్టాచార్య స్మిత్ మొదలైన చరిత్రకారులు అయోధ్యను భారతదేశానికి సాంస్కృతిక రాజధానిగా పేర్కొన్నారు వీటికి శ్రీరామ జన్మభూమిలో చేసిన తవ్వకాల్లో బయటపడ్డ శిల్పఖండాలే సాక్ష్యాలు ఆ తర్వాత కాలంలో వందల ఏళ్లు గడిచిపోయాయి పశ్చిమాన పుట్టిన ఇస్లాం మతం పేరుతో ఒక్కో దేశాన్ని ఆక్రమించసాగింది ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్న ఆయా దేశాల నాగరికతలను నాశనం చేస్తూ భారతదేశ వాయువ్య ప్రాంతాలపై వరుసగా దాడులు మొదలుపెట్టింది హిందూ రాజులు దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు వీరి దురాక్రమణలను నిలువరించారు కామన్ ఎరా వెయ్యి ఇరవై నాలుగవ సంవత్సరంలో విదేశీ దురాక్రమణదారుడైన మహమ్మద్ గజనీ గుజరాత్లోని సోమ్నాథ్ మందిరాన్ని ధ్వంసం చేశాడు ఆ తర్వాత వెయ్యి ఇరవై తొమ్మిది సంవత్సరంలో అతని అల్లుడు సలార్ మసూద్ అనే ముష్కరుడు మరోసారి భారత్పై యుద్ధానికి వచ్చాడు వెయ్యి ముప్పై మూడులో కోసల రాజ్యంపై దాడికి దిగాడు అయోధ్యలోని రామమందిరాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ముందుకు కదిలాడు రాజా సుహేల్దేవ్ ఆయన పుత్రిక పద్మ కూడా రాజ్య రక్షణకు సిద్ధమయ్యారు రామజన్మభూమి రక్షించుకోవడానికి ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని మహారాజు సేనాపతి త్రిలోకచంద్ర తదితరులు ప్రతిజ్ఞ చేశారు సరయూ నది ఒడ్డున పోరు ప్రారంభమైంది అనేక రోజుల పాటు యుద్ధం కొనసాగింది హిందూ వీరుల శౌర్య పరాక్రమాల ముందు మ్లేచ్చులు నిలవలేకపోయారు మసూద్తో పాటు అతని సేనాని ముజఫర్ ఖాన్ కూడా యుద్ధంలో వధించబడ్డాడు ముస్లిం సైన్యమంతా సర్వనాశనమైంది దేశ సరిహద్దుల అవతలి వరకు విదేశీ ముష్కరులను తరిమికొట్టడం జరిగింది అయితే పదకొండు వందల తొంభై రెండులో పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి తర్వాత ఘోరీ తుగ్లక్ ఖిల్జీ ఇలా వరుసగా ఢిల్లీ సుల్తాన్ల పాలన ప్రారంభమైంది అయినా కూడా అయోధ్యలో మాత్రం హిందువులు శ్రీరాముడి జన్మస్థలంలో పూజలు మాత్రం మరవలేదు కామన్ ఎరాకు పూర్వం వందవ సంవత్సరం నుంచి మొదలు పెడితే కామన్ ఎరా పదిహేను వందల ఇరవై ఎనిమిది వరకు కూడా అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలోని రామాలయంలో నిత్య పూజలు జరుగుతూనే వచ్చాయి అటు పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరంలో విదేశీ దురాక్రమణదారుడైన బాబర్ భారతదేశంపై దండెత్తి వచ్చాడు బాబర్ అతని సైన్యం అంతా ఒక తెగ తమ ఇస్లాం మతాన్ని విస్తరించాలి అన్యమతాలు అంతరించాలనే మనస్తత్వం వారిది విగ్రహారాధనను వీరు విశ్వసించారు తాము స్వాధీనం చేసుకున్న రాజ్యంలో ఎవరూ విగ్రహారాధన చేయరాదంటూ ఫర్మానాలు కూడా జారీ చేశారు అంతేకాదు దేవాలయాలను ధ్వంసం చేయడం మొదలు పెట్టారు చిత్తూడ్గఢ్ కు చెందిన రాజపుత్రుడు మహారాణా సంగ బాబర్ను వెనక్కి తరిమేందుకు తీవ్రంగా యత్నించాడు దాంతో దిక్కుతోచని బాబర్ తన సేనలతో అయోధ్య మీదుగా బీహార్ వైపుకు వెళ్లాలని ఆదేశించాడు ఇక బాబర్ కు జలాల్ షా ఫకీర్ ఫజల్ అబ్బాస్ కలందర్ అనే ఇద్దరు సలహాదారులుండేవారు వీరు కరుడుగట్టిన ఇస్లాం మతోన్మాదులు విగ్రహ విధ్వంసక ప్రబోధకులుగా పేరుగాంచినవారు భారత్లో ఇస్లాం చిరకాలంగా స్థిరపడాలంటే హిందుత్వాన్ని హిందూ దేవాలయాలను కాలరాసివేయాలని వారు నిత్యం బాబర్ను రెచ్చగొట్టేవారట స్వతహాగా హిందూ వ్యతిరేక అయిన బాబర్ కలందర్ బోధనల ప్రభావంతో మరింతగా రెచ్చిపోయి హిందూ దేవాలయాలపై పడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు ముఖ్యంగా హిందువులకు శ్రద్ధా కేంద్రంగా నిలిచిన అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలోని అతి ప్రాచీన మందిరంపై దాడి చేయాలని తన సేనాని మీర్ బాకీని ఆదేశించాడు కొంతమంది చరిత్రకారులు ఇతన్ని మీర్ బక్షి అని కూడా పేర్కొంటారు మరోవైపు విదేశీ దురాక్రమణదారుడైన బాబర్ సైన్యం అయోధ్యలో రామమందిర విధ్వంసానికి వస్తున్నదని ముందే తెలుసుకున్న సాధుసంతులు అప్రమత్తమయ్యారు ఆలయ రక్షణ కోసం జపమాలలు వదిలిపెట్టి సాధువులందరూ ఆయుధాలను చేతపట్టారు విదేశీ బాబర్ ముష్కర మూకతో యుద్ధంలో తలపడ్డారు యుద్ధం భీకరంగా సాగింది తలలు తెగిపడుతున్నా కూడా సాధుసంతులు మిగిలిన హిందూ వీరులు తమ చేతిలోని ఖడ్గాన్ని మాత్రం వదిలిపెట్టకుండా తుదిశ్వాస విడిచే వరకు పోరాడారు ఈ యుద్ధంలో దాదాపు లక్షాడెబ్బై నాలుగు వేల మంది ప్రాణాలు వదిలారని కొంతమంది చరిత్రకారులు అంచనా వేస్తారు కామన్ ఎరాకు ముందే దాదాపు వంద సంవత్సరాల క్రితం రాజా విక్రమాదిత్యుడు నిర్మించిన అత్యంత పురాతనమైన రామమందిరాన్ని బాబర్ పంపిన ముష్కర మూకలు కూల్చివేశాయి కూల్చివేసిన మందిర స్తంభాలనే ఆసరాగా చేసుకుని అదే స్థలంలో మీర్బాకీ బాబ్రీ కట్టడాన్ని నిర్మించాడు ఇక ఆనాటి నుంచి ఇప్పటి ఆధునిక యుగం వరకు కూడా హిందువులు రామ మందిరం కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చారు సాధుసంతుల నాయకత్వంలో డెబ్బై ఏడు సార్లకు పైగా హిందూ సమాజం శ్రీరామ జన్మభూమిని స్వాధీనం చేసుకోవడం కోసం పోరాటం చేసింది వివిధ కాలాల్లో జరిగిన ఈ పోరాటంలో దాదాపు నాలుగు లక్షల యాభై వేల మందికి పైగా హిందువులు వీర మరణం పొందారు కొంతమంది మార్క్స్ వాదులు కుహనా సెక్యులర్ మేధావులు రచయితలు చరిత్రకారులు బాబర్ భారతదేశాన్ని ప్రేమించేవాడని కట్టుకథలు చెబుతూ ఉంటారు అయితే నిజానికి బాబర్ మన దేశాన్ని ఎన్నడూ ప్రేమించలేదు పదిహేను వందల ముప్పైలో ఆగ్రాలో మరణించిన బాబర్ అంతకు ముందే తాను మరణిస్తే తన మృతదేహాన్ని కాబూల్కు తరలించి అక్కడే ఖననం చేయాలని తన వారసులకు చెప్పి పెట్టాడు భారత్ను బాబర్ ప్రేమించాడని చెప్పే మార్క్స్ మెకాలే వాద చరిత్రకారులు సూడో సెక్యులర్ వాదులను బాబర్ ఎందుకు తన మృతదేహాన్ని భారత్లోనే ఖననం చేయమని అడగలేదని ప్రశ్నిస్తే నోరు మెదపరు కాబూల్లో తన మృతదేహాన్ని ఖననం చేయమని బాబర్ కోరాడంటేనే అతనికి ఆఫ్ఘనిస్తాన్లోని తన రాజ్యంపై ఉన్న మక్కువ ఇట్టే అర్థమవుతుంది నిజానికి బాబర్ జన్మస్థలం ఉజ్బెకిస్తాన్లోని ఫెర్గానా లోయలోని అందీజాన్ పట్టణం ఈ రోజుకూడా ఉజ్బెకిస్తాన్కు చెందిన చరిత్రకారులు ముఘలాయులను తమ జాతీయ హీరోలుగా పేర్కొంటారు కానీ మన దేశంలో బానిస మనస్తత్వం కలిగిన కొంతమంది చరిత్రకారులు దేశంలోని ముస్లింలందరికీ బాబర్ ఆదర్శమంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు బాబర్ స్వయంగా రాసిన బాబర్నామాను చదివితే చాలు అతను ఎంతటి క్రూరుడో అర్థమవుతుంది ఎన్నో పోరాటాలు ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా శతాబ్దాల తరువాత అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణం జరుగుతోంది ఈ రామమందిర నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదా అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో రామమందిర నిర్మాణం జాతీయ స్వాభిమాన సంకేతం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్